ಆಗಿಲಿ ಬೆಲ್ಲಿ ಬೊಗೆ ಬುಜ್ಜಿ ತಲ್ಲಿ ಮನಗದ ಶುರು ಕಾಣಿವೆ ಓ ಕಲ್ಲು ನಿನ್ನ ಚೂಸೇ ಸಾಯೇ ನೋವು ನಿಧಿ ನಚ್ಚಿಂದೆ ನೀಗೋಸಂ ಪ್ರಾಣಂ ಪೆಟ್ಟಿನ ಅರೆ ಚಿನ್ನದಾನ ನೀಗೋಸಂ ಆ ಚಿನ್ನದಾನ ಚಿನ್ನದಾನ ನೀಗೋಸಂ ಅರೆ ಚಿನ್ನದಾನ ನೀಗೋಸಂ ಅರೆ ಚಿನ್ನದಾನ ಚಿನ್ನದಾನ ನೀಗೋಸಂ ಗುಂಡೆ ಅಗಲಿ ಪಿಕಪಾಯಿ ಅನ್ನಿ ನುವೆನೆ ಓ ಕೊಟ್ಟ ಕೊಟ್ಟ ಕೋರಿ ಕನ್ನುವೆ ಕೊತ್ತ ಅವಕಾಯ ನುವೆ ಕೊತ್ತ ಪಾಠ ನೇನೆ ಪಾಡೈನ ಅರೆ ಚಿನ್ನದಾನ ನಿಕೋಸಂ ಓ ಚಿನ್ನದಾನ ಚಿನ್ನದಾನ ನಿಕೋಸಂ ಅರೆ ಚಿನ್ನದಾನ ನಿಕೋಸಂ ಓ ಚಿನ್ನದಾನ ಚಿನ್ನದಾನ ನಿಕೋಸಂ మనం ఒక్కసారిగా 1998లోకి వెళ్ళబోతున్నాం. ఎందుకు? ఎందుకంటే వస్తుంది కాబట్టి. ఎందుకంటే ఇది 1998 కాబట్టి. Yes, మనం 2015లోకి అడుగు పెట్టినా ఇవాళ మనం 1998 లో ఉన్నాం. అంటే ఇంకొక ఎపిసోడ్ తర్వాత ప్రాణం పెట్టైనా అరే చిన్నదాన నీకోసం ఆ చిన్నదాన చిన్నదాన నీకోసం అరే చిన్నదాన నీకోసం. ఓకే, సో ఈ రోజు మన కార్యక్రమానికి వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ ఎవరెవరు పరిచయాలు? నా పేరు చక్కని, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. పాటలు పాడడం అన్నా వంట చేయడం అన్నా సూపర్ గా చేస్తా. మీరు మా ఇంటికి వస్తే నీకు ఇష్టమైంది వండి పెడతాను. చక్కని, నేను మీ ఇంటికి వస్తే నాకు చిక్కని కాఫీ. ఓకే, ష్యూర్. ఓకే, అసలు ఒరిజినల్ నేమ్ చక్కని. ఒరిజినల్ నేమ్ చక్కని. చక్కని అంటే మంచిగా, మంచిగా, అందంగా, అందం. ఓకే, సూపర్ నేమ్, ఐ లైక్ ఇట్. నేను జిడిమేట్ల షాప్ నుంచి వచ్చాను. ఆ, ఇంకా అక్కడే ఉన్నావా? అక్కడే ఉన్నాను. నా పేరు సాహితి, నేను మహబూబ్నగర్ నుంచి వచ్చాను. ఇక్కడ మెహదీపట్నంలో ఉండి చదువుకుంటున్నాను. ఏం చదువుకుంటున్నావు? డిప్లొమా థర్డ్ ఇయర్. నా హాబీస్ వచ్చేసి చాటింగ్, పార్టీస్ అటెండ్ అవ్వడం అండ్ డాన్సింగ్, సింగింగ్. మెయిన్ గా మీలాగా ఒక డాక్టర్, మంచి డాక్టర్ మా పేరెంట్స్ కి. తర్వాత మంచి, అన్ని మంచిగా, మీలాగా ఒక మంచి డాక్టర్ గా నా పేరెంట్స్ కి నేను ఉండిపోవాలి. ఉండిపోవాలి. మరి డాక్టర్ ఇంట్లో కూడా అవ్వాలి కదా నువ్వు. నీకు ఒక డాక్టర్ కూడా పుట్టాలి కదా. చాలా ఉన్నాయమ్మా, అక్కడ ఎవరు ఉండిపోరు ఒక స్టేజ్ లో. ఆ తర్వాత పేరెంట్స్ కి వెళ్ళిపోతూ ఉంటావు ఇవ్వాలి అన్నమాట మీలాగా. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ నీకు. థాంక్యూ. హాయ్ సుమా, నేను ప్రియాంక, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అండ్ నేను జెఎన్టీయూ లో ఎంటెక్ చేస్తున్నాను. మా ప్రోపర్ వచ్చేసి ఖమ్మం డిస్ట్రిక్ట్. నాకు తెలుగు పోయిటరీ రాయడం అంటే చాలా ఇష్టం. ఐఎమ్ ఎ లిరిసిస్ట్. వెరీ గుడ్. ఇంకా స్క్రిప్ట్ రైటింగ్ నా హాబీ. సింగింగ్ బాగా పాడతాను. పోయిటరీ వినిపిస్తావా? యా, వై నాట్. రీసెంట్ గా నేను కన్యాశుల్కం మీద ఒక పోయిటరీ రాశాను. కన్యాశుల్కం అనేటువంటి నాటకం మీద నువ్వు ఒక పోయిటరీ రాశావు? కన్యాశుల్కం కాన్సెప్ట్ మీద నేను ఒక కాన్సెప్ట్ మీద. ఓకే. కన్యాశుల్కం అంటే అమ్మాయిని ముసలా వాళ్ళకి ఇచ్చి చేసేస్తుండే వాళ్ళు కదా, ఇదివరకు డబ్బులు కొనుక్కొని. కన్న పిల్ల కన్ను కప్పి కట్ట పెట్టే ముత్తాతకి, ముతక చీర చుట్టుకొని ముసలి మొగని కట్టుకొని, మురిపెంగా మాట్లాడగా మనిషి తోడు కరువైతే, మదిలోని బాధను ఎదమీద తాలిని, మార్చి మార్చి చూసినా మగడి ముఖ్యమాయనే. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆచారం గురించి ఈ రోజుల్లో కూడా నువ్వు రాసావంటే ఆ రోజు విషయం నిన్ను ఎంతగా కలవరపరిచిందో నాకు ఈ రోజు అర్థం అవుతుంది. యాక్చువల్లీ నేను కూడా కవిత చెప్పాను. పలోత్రి, పలోత్రి, అబ్బా ఎప్పుడు వినలేదు అబ్బాయి పేరు. అసలు చక్కనే చాలా వింతగా ఉంటే నాకు. పలోత్రి అంటే ఏంటి? ఏమైనా పురాణాలకు సంబంధించిన పేరు? మా మామకి నచ్చింది నేమ్, అందుకే పెట్టి పలోత్రి. గాయత్రి ఇలాగా బాగుందని పెట్టుంటాడు అంతే. అవునా? అంతే. నా పేరు సిరి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను.
నేను జాబ్ చేస్తున్నాను. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్, ప్లేయింగ్, ప్లేయింగ్ ఇంకా స్విమ్మింగ్, ఉతికింగ్, జిమ్మింగ్, ఫైటింగ్. ఫైటింగ్ ప్లేయింగ్ అంటే ఏం గేమ్స్ ఆడుకు, కిక్కింగ్. అబ్బో ప్లేయింగ్ అంటే ఏం గేమ్స్ ఆడుకు, తొక్కుడు బిల్ల, అష్టాచమ్మా. ఈ మధ్య అందరు ఇదిగో చెమ్మ చెక్క, చెక్క చెమ్మ రెండు వచ్చు. చెమ్మ చెక్క నాకు తెలుసు, చెక్క చెమ్మ ఏమిటి కొత్తగా పెట్టా, చక్కని తాగుతుంది అందుకే చెక్క చెమ్మ. ఓకే, సో పరిచయాలు అయిపోయాయి. ఈ ఆరుగురులో ఈ రోజు ఎవరు విన్నర్ అవుతారో చూద్దాము. క్యాన్ వైల్డ్ లో మనం మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి చూద్దాం. సరే సరా, ఓపెన్ చేయండి. పుట్టికై నువ్వేలాగా మనసే తిమ్మిరి ఎక్కిందే, దిల్ పై కాలింగ్ బెల్లే కొట్టి డాన్సే నాతో చేసాయి. ఊలాలా ఊలాలా ఊలా ఊలారా ఊలారా ఊలా ఊ మీరక్కతో పిల్ల నాకే తెలిసిందిలే నా ఎద పలుకే ఏమొచ్చింది? పంజరం దింపండి. మమతకి 10 పాయింట్లు. 1 2 3 గో. పాయింట్లు ఇస్తున్నాము. 1 2 3 గో. నీకు 14 పాయింట్లు. థ్యాంక్ యూ సుమా. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నువ్వు ఒక డైలాగ్ చెప్తే నేను రిపీట్ చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ నేను అప్పట్లో యాక్ట్ చేసినప్పుడు సింగిల్ టైక్ ఆర్టిస్ట్ అనేవాళ్ళు అనమాట. నిన్న తర్వాత నువ్వే అంటావు నిజమే అనుకుంటాను వచ్చేసాను. ఓకే, సో కమ్ ఆన్ నేను డైలాగ్ చెప్తే. డైలాగ్ చెప్తే నేను కానీ మలయాళం తెలుగు తెలుగు దానవీర సూరకర్ణ కావాలా, కొంచెం యమ దొంగ కావాలా, వద్దా? ఓకే యమదొంగ ఓకేనా?
ఏమంటివి ఏమంటివి? మానవ జాతి నీచమా, ఎంత మాట ఎంత మాట. వైతరణి వరకు వెంటాడి వేధించి పతి ప్రాణములను దక్కించుకున్న నారీమణి సావిత్రిది ఏ జాతి? మానవ జాతి. చెప్పమ్మా ఏమంటివి ఏమంటివి? మానవ జాతిని, మానవ జాతిని ఒక్కసారి, వైతరణి వరకు వెంటాడి వేధించి తన పతి ప్రాణములను వెంట తెచ్చుకున్నా. చెప్పు, నువ్వు చెప్పేంత మళ్ళీ చెప్తా రెండోసారి, ప్లీజ్. మర్చిపోయానవ్వా. నీకేం గుర్తుందో మళ్ళీ ట్రై చేయి. ఓకే, స్టార్ట్. ఎంత మాట ఎంత మాట. సారీ. ఏమంటివి ఏమంటివి ఏమంటివి? మానవ జాతిని చమా, మానవ జాతిని చమా. ఒక్కసారి సుమా, ఓకే ఒక్కసారి. ఏమంటివి ఏమంటివి? మానవ జాతి నీచమా, వైద్యం వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి. అది లేదు, చెప్పా నాకు ఈసారి చెప్పాలనిపించింది, చెప్తాను. పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిది ఏ జాతి? మానవ జాతి. ఏమంటివి ఏమంటివి? మానవ జాతిని నీచమా, మానవ జాతిని, మానవ జాతి నీచమా. వైతరణి వరకు వెంటాడి వేధించి ముప్పు తుప్పలు పెట్టి తన ప్రతి పతి ప్రాణములను తెచ్చుకున్న సావిత్రిది ఏ జాతి? మానవ జాతి. నేను కొట్టుకోవాలి. పట్టుకో 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 హరే పట్టుకో. ఇలా పట్టిస్తే పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టూనే పట్టుకో. నువ్వు ఎవరైనా ఒక ఫిల్మ్ స్టార్ ది డైలాగ్ చెప్పు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, ఈ నలుగురిలో నుంచి ఎవరైనా ఒకళ్ళు. దా పవన్ కళ్యాణ్. సుమాది కూడా చెప్పచ్చు. నాకంటూ ఒక డైలాగ్ లేదు. చూడమ్మా సుమా, చూడప్ప సిద్ధప్ప, సింహానికి నాకు పెద్దగా తేడా ఏం లేదు. అది గడ్డం గీసుకుంటుంది, నేను గడ్డం గీసుకుంటాను. ఈ రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ చూద్దాము. స్టార్ మళ్ళీ మన నెక్స్ట్ రౌండ్. తారా హుషార్, ముందుగా ఒక పాట. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా పాలా పరదాలే తీయక పరుపే దిగనీయక అవలింపాయింతగా మీరా కడవల్లు కవ్వాలు సడి తీస్తున్న వినక గడపల్లు కిరణాలు చేసావు ఈ సినిమాలో హీరోయిన్ లాగానే. మీరు విన్న ఈ పాటలో ఉన్న హీరోయిన్ ఎవరు? మమత. తెలీదా? 10 9 8 7 6 5 4 3 2 1 చెప్పండి. పూజా హెగ్డే. పూజా హెగ్డే అమ్మాయి ఒక లైలా కోసం సినిమాలో కూడా చేసింది, ఈ సినిమాలో కూడా చేసింది. -6 చేసింది. ఇప్పుడు ఒక డైలాగ్.
ఏంటి గట్లా చూస్తున్నావు? పెళ్లి కట్టాల్సింది నేనే కదా. నువ్వే తిరుగున్నావు ఈ రోజు బకరా గానివి. ఏంటి పెద్ద డాన్ అంటున్నావు డెన్ లేదా? అన్న గన్నుడని వాడాడు, రెంట్ కట్టలేడు. రెంట్ కట్టలేడా? అసలు మీ వాళ్ళు జరిగే పనేనది? కాలా వేలా చెయ్యా తల మాలీషోడ్తో మాట్లాడుతున్నట్టుంది. ఇగో కొట్టడాలు నరకడాలు లేవు, కళ్ళు పెద్ద చేసి బెదిరించాలంతే. ఓ సంతే కదా, దానికి అన్న అవసరం లేదు. అన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి తీసుకుని ఫేస్ ముందు పెట్టినాం అనుకో, ఎవడైనా సరే జడ్చుకొని చేస్తాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇక్కడ లేడీస్ ఎవరు లేరే? నాకు నీలో ఇద్దరు కనిపిస్తున్నారు. ఒక్కసారి చెవులు కళ్ళు గట్టిగా మూసుకో. కస్టమర్ ముందు నా పరుగు తీస్తావరా? నీకుంటే కదా. హలో, ఇట్లాంటి బేరం దొరుకుతా మనకి? దొరకదు. చూడమ్మా. చెప్పమ్మా. బెదరగొట్టాలి అని అక్కడికి వెళ్లి అడుగుతున్న నటుడు ఎవరు? సాహితి ఆలీ. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నువ్వెవరినైనా బెదిరించాలంటే నువ్వేం చేస్తావు? కంటి చూపు చాలు. కంటి చూపు చాలా? ఎలా బెదిరిస్తావు ఒకసారి చూపించు. అమ్మో కష్టమే. ఇప్పుడు పాట. వంగ చేను కాడ ఒళ్ళు మెరిసినానే, జొన్న చేను కాడ మాటు వేసినానే సుందరాంగి. సందకాడ వస్తానంది మర్చిపోకు, వచ్చి ఇస్తానన్న ముద్దు లేక వెళ్ళిపోకు. కంది చేను కాడ కన్ను వేసినానే, వంగ చేను కాడ ఒళ్ళు మరిచినానే, జొన్న చేను కాడ మాట్టు వేసినానే సుందరాంగి. సాహితీకి గట్టిగా ఒకసారి చప్పట్లు. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? బజర్ నొక్కింది మమత. నాల్లుడు అమ్మయ్యా, ఈ రౌండ్ లో పోయిన పాయింట్లు ఈ రౌండ్ లోనే సంపాదించేసుకున్నావు. ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే వెతుక్కోవాలి అన్నారు కదా పెద్దవాళ్ళు, అందుకని ఫాలో అయింది 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూద్దాం. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు ఈటీవీ స్టార్ మహిళ అండ్ సుమా ఫర్ ఇంత వండర్ఫుల్ షో పుట్అప్ చేసి 2000th ఎపిసోడ్ రీచ్ అయ్యారు. అండ్ ఐ థింక్ వరల్డ్ లో ఇట్స్ ద ఫస్ట్ ప్రోగ్రామ్ విచ్ హెస్ రీచ్డ్ 2000 ఎపిసోడ్స్ బీయింగ్ అ ఉమెన్స్ షో. ఆల్ ది బెస్ట్ సుమా అండ్ ఆల్ ది బెస్ట్ ఈటీవీ అండ్ స్టార్ మహిళా టీమ్. స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయిరా. చెప్పండి. ఒక ఇడ్లీ బండి వాడు ఉంటాడు, 5 రూపీస్ ప్లేట్ ఇడ్లీ. ఒక అతను వస్తాడు, కస్టమర్ వస్తే ఇడ్లీ ప్లేట్ ఇడ్లీ తీసుకుంటాడు, చట్నీ వేస్తాడు. ఏంటయ్య ఈ చట్నీలో ఇక డాన్స్ చేస్తుంది అంటాడు వాడు. అనగానే ఆ షాప్ వాడు అంటాడు, బో చాలేవయ్యా
నువ్వు ఇచ్చే 5 రూపాయలకి సమంత వచ్చి డాన్స్ చేస్తా. 5 రూపాయలకి ఈగ కాకుండా సమంత వచ్చి చేస్తా. ఓకే, అందాల రాముడు సినిమాలో హీరోగా చేసిన కమెడియన్ ఎవరు? సునీల్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు వచ్చాయి, షేర్ చేయండి. ఫాలో 3 3. సాహితి 2 3 1. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ జాతీయ నాయకుడి జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 31వ తేదీని జాతీయ సమైక్యతా దినోత్సవంగా ప్రకటించింది? ఆప్షన్ ఏ, మహాత్మా గాంధీ, బి సర్దార్ వల్లభాయ్ పటేల్. మహాత్మా గాంధీ. కాదు, సర్దార్ వల్లభాయ్. యమలీలా సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్ ఏ ఇంద్రజ, బి ఆమని. ఇంద్రజ. కరెక్ట్ ఆన్సర్ 3 పాయింట్స్. హలో 3 1. సాహితి 2. భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏది, అంటే ద బిగ్గెస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్ గవర్నమెంట్ ఇచ్చేది ఏది? ఆప్షన్ ఏ భారతరత్న, బి పద్మశ్రీ. పద్మశ్రీ. కాదు, భారతరత్న. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద, పైకితే నన్ను గోవింద. ఇంకొక రౌండ్ ఉంది. అంతేనా? అంతే కదా, నేనే ఎక్కువ ఫీల్ అయ్యానా? అంతే. ఓకే సరే, చెప్పు. స్టార్ మహిళ మీద ఒక చిన్న కవిత. అతివలను అపురూపంగా అద్భుతంగా చూపిస్తున్న ఈ మహిళ, ఆ మహిళ మహిళలను మరిపించి మురిపించే ఈ మహిళ, మహిళలకు బిరుదునిచ్చి సత్కరించే ఈ మహిళ, అదే మన ఈ మహిళ, స్టార్ మహిళ. అసలు నువ్వు చెప్పిన దాంట్లో అంతర్లీలంగా దాగి ఉన్న ఒక అర్థం ఉంది తెలుసా? ఈ మహిళ అన్నావు కదా, ఈ మహిళ కాదు అంటే ఈ టీవీ మహిళ అని. అతి త్వరలో 2000 ఎపిసోడ్లు పూర్తి చేసుకోబోతోంది. నేను కూడా చైల్డ్ యాంకర్ గా స్టార్ట్ చేశాను ఈ ప్రోగ్రామ్. నిజంగా ఇన్నేళ్ల నుంచి ఇది కంటిన్యూ అవుతూ అటు మీకు నాకు ఇంత ఆనందాన్ని ఇస్తుందంటే. 7 ఇయర్స్ అయిపోయింది. 7 ఇయర్స్ అయిపోయింది. ఫస్ట్ మహిళలు మహారాణులుగా అనే ప్రోగ్రామ్ మహిళగా ఇది, తర్వాత సూపర్ స్టార్ మహిళగా. ఒకవేళ ప్రోగ్రామ్ ని ఫాలో అవ్వకపోయినా నిన్న అవ్వాలి కదా. ఫాలో అవుతున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇలా చేయండి వెనక్కి. 1 2 3 4. Why not shake your booty? Ammo bitch a beauty. I am the driving in the city. Oh my naughty. Mannamo velda mute. Arre come come da na tote. I port gadi ki no pote. Okay, love 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 after love hot stuff no tension baby. Sri Ramadasu cinema lo Ramadasu bhariyega evaru natinchar? Sneha. కరెక్ట్ ఆన్సర్ తీసుకో. 6 పాయింట్లు. 2 సాహితి, 2 ప్రియాంక, 2 చక్కని. శ్రీరామదాసు కట్టించిన రామాలయం ఇప్పుడు ఏ పట్టణంలో ఉంది? భద్రాచలం. రాముల వారు నిన్ను పుష్కలంగా ఆశీర్వదించారు. మళ్ళీ 6. సాహితి దగ్గర 1. హలో 3. 2 ప్రియాంక 1. మమత 1. ప్లీజ్ 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 చెక్కని 1. గరం గరం
రాజానే దెబ్బై పోయే మొత్తం మొగిందే. మహేష్ బాబు అనుష్కల కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? కలేజ తీసుకో. 6 సిరి 3 చక్కని 2 ప్రియాంక 1. వయసుకు మించి మాట్లాడే పిల్లల్ని ఫలానా విధంగా మాట్లాడుతున్నారు అంటారు. ఫలానా అంటే ఏ విధంగా మాట్లాడతారు అని? అంటే ఫలానా అనేది ఏమిటి? ఏదో ఒక పదం వాడతారు. ఆప్షన్స్ ఏ ఆరింద, బి వసపిట్ట. వసపిట్ట కాదు. నచ్చావులే సినిమాలో హీరో ఎవరు? పేరు గుర్తు రావట్లేదు తెలుసు కానీ మనకు కావాల్సిందే పేరు. ఆప్షన్ ఏ తనీష్, బి నవదీప్. తనీష్ తీసుకో. 3 సిరి 3 ఒప్పుకోను. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కృత్రిమ గుండె తయారు చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఆర్టిఫిషియల్ హార్ట్. ఆప్షన్ ఏ హార్వే, బి విలియం కోల్ఫ్. ఏ హార్వే కాదు, విలియం కోల్ఫ్. అయ్యో విలియం కోల్ఫ్ నెదర్లాండ్ దేశస్థుడు. 1957 సంవత్సరంలో ఇది కనిపెట్టారు. ఆ మొదటి కృత్రిమ గుండె పేరు జార్విక్ 7 అంట. చేపలాగా చిందులేసా అంత నచ్చావే. ఓ సచిరా కాసి ఇలాగా తిప్పించుకోవడం నీకేమైనా బాగుందా? కరెంట్ సినిమాలో హీరో ఎవరు? కొన్ని షాక్ సినిమాలో హీరో ఎవరు తెలుసా నీకు? షాక్ షాక్ తెలియదా? ఫ్యూజ్ ఈ సినిమాలో హీరో ఎవరు తెలుసా? ట్రాన్స్ఫార్మర్ హీరో ఎవరు తెలుసా? అంటే నీకు కరెంట్ సంబంధించి ఏం తెలియదా అసలు? అడ్డ మూవీలో హీరో కదా. షాక్ యా షాక్ షాక్ తెలియదా? షాక్ లో ఉందమ్మే, మీరు అంత కన్ఫ్యూజ్ చేయకండి. కరెంట్ తీగ తెలుసా నీకు? రామ్ కాదు, కరెంట్ సినిమాలో హీరో ఎవరు? కరెంట్ మూవీలో కదా. ఆ కాదు, డ్రామాలో. రామే కరెంట్ సినిమాలో హీరో సుశాంత్. దేశంలో తొలి అణు విద్యుత్ కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆప్షన్స్ ఏ తమిళనాడు, బి మహారాష్ట్ర. రెండిట్లో ఏదో ఒకటి పట్టుకుంటా. నేను ఏ వేలు పట్టుకోవడం మీద ఆధారపడి ఉందని ఆన్సర్? ఎస్ నువ్వే కారణం. తమిళనాడు. మహారాష్ట్ర కరెక్ట్ ఆన్సర్. అసలు నాకేంటి? తప్ప ఆన్సర్ చెప్పింది మీరే కదా. నేను ఆన్సర్ చెప్పలేదమ్మా. వేలు పట్టుకోమన్నారు, వేలు పట్టుకున్నాను అంతే.
నేను చెప్పాను కదా ఇది పట్టుకుంటే పెళ్లిలో అయితే ఎలాగైతే వేలు పట్టుకోమంటే పాపం ఇద్దరు వేలు పట్టేసుకుంటారు పెళ్లి అయిపోతుంది. సో మహారాష్ట్ర కరెక్ట్ ఆన్సర్. ఈ తొలి అణు విద్యుత్ కేంద్రాన్ని మహారాష్ట్రలోని తారాపూర్ లో 1969లో ప్రారంభించారు. చెప్పు చెప్పు ఎక్కడ ప్రారంభించారు? తారాపూర్ లో ప్రారంభించిండ్రు. ఏ సంవత్సరంలో? 1996. రేపు 1999 ఎపిసోడ్ కూడా స్పెషల్ ఎపిసోడ్ ఆఫ్ స్టార్ మహిళ. మీరందరూ అలాగే మీరు కూడా మిస్ కాకుండా చూడండి. స్టార్ మహిళా ప్రోగ్రామ్ ని ఆల్మోస్ట్ వరల్డ్ ఉన్న తెలుగు వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు. అండ్ సక్సెస్ఫుల్ గా 2000 ఎపిసోడ్స్ ని కంప్లీట్ చేసుకుంది మన స్టార్ మహిళా కార్యక్రమం. నా హార్ట్ ఫుల్ కంగ్రాచులేషన్స్ స్టార్ మహిళలో. మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం. ఓకే, మొదటి చిత్రం వెంకటేష్. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. ఇంతింత కళ్ళజోడ్లు పెట్టుకుని రివర్స్ హెయిర్ స్టైల్ వేసుకుని మోసం చేసేసింది నిన్ను. -6. నెక్స్ట్ చిత్రం. చూడకపోతే ఆ బజర్ మీద ఎక్కి కూర్చునేలా ఉంది. ఇలా నొక్కుతోంది. 10, 9, 8, 7, 6. సమంత. సమంత చూద్దాం. -6. నెక్స్ట్ చిత్రం. అయ్యో ఆ ప్రియాంక, నీకు -6 అంటున్నారు. నాగార్జున గారు అంటున్నారు, నేనేం చేస్తాను చెప్పు. నెక్స్ట్ చిత్రం. విక్రమ్. -6. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. సో మన స్టార్ మహిళ 2000 ఎపిసోడ్ కంప్లీట్ చేసుకోబోతుంది. కంగ్రాట్స్. స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. మీరు ఆ గేమ్ ఆడే ముందు ఇది బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకే, బ్యాలెన్స్ చేసుకున్న తర్వాతే ఆట ఆడండి. ఎందుకంటే బ్యాలెన్స్ చేయకపోతే అక్కడ పాయింట్లు రావు, ఇక్కడ పాయింట్లు రావు. ఒక బంతి తీసుకోండి, ఇందులో వేసుకోండి, దీన్ని ఇలా మార్చుకోండి, మళ్ళీ మార్చుకోండి, మళ్ళీ మార్చుకోండి. ఇది ఇలా షిఫ్ట్ చేసిన తర్వాత మీ ఇష్టం వచ్చిన దగ్గర పెట్టకూడదు, కరెక్ట్ గా ప్లేస్మెంట్ లో పెట్టండి. ఓకే, మళ్ళీ మార్చుకోండి.
రెడీ 1 2 3 గో ప్రియాంక. రెండు హ్యాండ్స్ వాడావు, ఫస్ట్ బంతి టోటలీ మైనస్, లాస్ట్ బంతి ఒకటి నువ్వు లాస్ట్ వేసింది మాత్రమే టైం అయిపోయింది, అది ఒకటి తీసేస్తాను, మిగిలిందంతా ఇచ్చేస్తాను. ఒక బంతి 6 సార్లు పడింది, ఇంకో బంతి కూడా 6 సార్లు పడింది, అంటే 12 అయిపోయిందా? ఇది 5 సార్లు పడింది, టోటల్ 17. 102 + 20 = 122. రైస్ కుక్కర్ 1 2 3 గో. వెరీ గుడ్. అండ్ శాండ్విచ్ టోస్ట్ 1 2 3 గో. ఓకే రెడీ 1 2 3 గో.
వరకు వేసావు, ఈ వేసిన దానికి పాయింట్ ఉంది కానీ దీనికి లేదు, ఇది టైం అయిపోయింది. ఓకే, సో 1, 2, 3 18 ఆరులు ప్లస్ ఇంకొక 6 19 ఆరులు 114 ప్లస్ 20 134 ట్రావెలింగ్ సెట్. ఆల్ ది బెస్ట్. 1, 2, 3 గో. తీసుకొచ్చావు కానీ ఈ ప్లేట్ లోకి మాత్రం 3 బంతులే పడ్డాయి. సో ఈ ఈ బంతిలో లాస్ట్ ఆరు ఒకటి రావట్లేదు, కానీ దానికి ఆ 5 ఆరులు ఇచ్చేస్తున్నాం మీకు. సో ఫస్ట్ ఇది 6, ఇది 6 12, దాని 5 17 ప్లస్ ఇది 6 24 ఇంటూ 6 144 ప్లస్ 20 164 హండి సెట్. సాయితి లీడ్ లో ఉంది, సాయితి స్కోర్ దాటాలంటే మీ టార్గెట్ 173. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1, 2, 3 గో. ట్రై చేసావు, బెటర్ లక్ నెక్స్ట్ టైం. డిన్నర్ సెట్. సో 1998 స్టార్ మహిళలో స్టార్ యువతి సాయితి. నవ్వాలి రా నువ్వు, నవ్వాలి నవ్వించాలి, మస్తి చేద్దాం రారో. వైలెన్స్ బెస్ట్ రో, చిరునవ్వే బెస్ట్ రో, ఏమైనా గెలవాలంటే స్మైలే పంచయ్యారో. తెగు ఉండాలి రో, తెగు ఉండాలి రో,